అధికారిక స్థలాలు భవనాలు అమ్మకానికి పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మిషన్ బిల్పై కార్యరూపం దాల్చకముందే విలువైన భూములపై అంచనాలను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అధికారులు అన్వేషణ ప్రారంభించారు. విజయవాడ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం ఉన్న ప్రాంగణాన్ని అమ్మకానికి పెట్టబోతున్నారు. వచ్చిన ఆదాయాన్ని నవరత్నాల పథకాలకు వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆర్థిక కష్టాలు ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చిన అనేక పథకాలకు నిధుల కొరత ఏర్పడింది. గత 5 నెలలుగా ఆదాయ వనరులు తగ్గిపోవడంతో కొత్త మార్గాలపై అన్వేషణ ప్రారంభించారు. ప్రభుత్వ భూముల విక్రయానికి మిషన్ బిల్డ్పై ఒప్పందం కార్యరూపం దాల్చనుంది. ప్రభుత్వ భూములను విక్రయించి నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. నవరత్నాలతో పాటు పాఠశాల రూపురేఖలు మార్చే నాడు నేడు సదుపాయాల కల్పనకే ఈ నిధులు కేటాయిస్తామని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఒప్పందం కంటే ముందే భూములపై స్పష్టత రావాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో ఖాళీ భూములు ఎక్కడ ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత, పట్టణాలు గ్రామాల్లో ఎంత భూమి ఉంది, వాటి రికార్డులు పరిస్థితి మొదలగు వివరాలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నివేదికను పరిశీలించి సిద్ధంగా ఉన్న భూములు లెక్కలు తీస్తుంది. సీఎం అధ్యక్షుడిగా ఉండే రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీకి నివేదించిన తర్వాత కమిటీ నిర్ణయం ద్వారా విక్రయిస్తారు. ఇక శాఖల వారీగా చూస్తే మిషన్ బిల్డ్ అమ్మకాలు ఆర్ఎండ్బి శాఖ నుంచి ప్రారంభం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 1750 ఎకరాల భూములు ఉన్నాయని, 60కి పైగా అతిథి గృహాలు ఉన్నాయని నిర్ధారించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అర్బన్ పరిధిలో ఉన్న భూముల విలువ 6,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. గత ప్రభుత్వం ఈ భూముల్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మాణాలు చేపట్టాలని భావించింది. అయితే అది పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక కొరత కారణంగా ఈ భూములను విక్రయించాలని నిర్ణయించింది. వీటితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న గెస్ట్ హౌజ్ల చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలు కూడా అమ్మి ఆదాయం సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌజ్లతో పాటు సాధారణ పరిపాలనా శాఖ నిర్వహణలో ఉన్న స్టేట్ గెస్ట్ హౌజ్ల జాబితా కూడా సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం 3 ఎకరాల్లో ఉంది. ఇందులో 1.5 ఎకరం ఖాళీగా ఉంది. చెట్లు పార్కింగ్ వంటి వాటికి ఈ స్థలాన్ని వినియోగిస్తారు. ఇక రాష్ట్రానికి వచ్చే విఐపీలు ఇక్కడే బస ఏర్పాటు చేస్తారు. మంత్రులు అతిథులు కూడా ఈ గెస్ట్ హౌస్ లోనే సేద తీరుతుంటారు. అన్ని విధాల అనుకూలంగా ఉన్న ఈ స్థలం అమ్మకానికి పెడుతున్నారు. ఇదే జరిగితే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయని అధికారులు అంటున్నారు. వివిఐపీలకు ఆతిథ్యం ఇచ్చే గెస్ట్ హౌస్ చుట్టూ ప్రైవేటు కట్టడాలు వస్తే భద్రత కూడా కష్టసాధ్యంగా మారుతుందంటున్నారు. వివిఐపీలు ముఖ్య అతిథులను విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడకు తీసుకువస్తుంటారు. ఇది అమ్మితే స్టార్ హోటల్స్ లో వారికి బస ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వానికి భారం పడే అవకాశం ఉంది. ఇటువంటి కారణాల నేపథ్యంలో ఈ ఆలోచన సరికాదని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. అధికారులు అన్ని శాఖల నిర్వహణపై సమాచారం సేకరిస్తున్నారు. శాఖల వారీగా భూముల లెక్కలు తీసి సర్కారుకు అందిస్తారు. త్వరలో దీనిపై కేబినెట్ సమావేశమై అధికారిక ఆస్తులు అమ్మే అంశానికి సంబంధించిన జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.